శివ, ఈరోజు నీకేమైనా పని ఉందా? ఏ పని లేకపోతే నాతో వస్తావా? మనం షాపింగ్కు వెళ్దాము. నాకు చాలా వస్తువులు కొనాల్సి ఉంది. నీకు కూడా ఒక కొత్త డ్రెస్ కొంటాను, సరేనా? ముందుగా తెలుగు వాక్యాన్ని బాగా అర్థం చేసుకుందాం. శివ, ఈరోజు నీకేమైనా పని ఉందా? ఏ పని లేకపోతే నాతో వస్తావా? మనం షాపింగ్కు వెళ్దాము. నాకు చాలా వస్తువులు కొనాల్సి ఉంది. నీకు కూడా ఒక కొత్త డ్రెస్ కొంటాను, సరేనా? ఈ తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో. శివ, ఈరోజు నీకేమైనా పని ఉందా? ఈరోజు నీకేమైనా పని ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ టుడే? డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ టుడే? శివ, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ టుడే? లేదా కొంతమంది, ఈజ్ దేర్ ఎనీ వర్క్ టుడే? ఈజ్ దేర్ ఎనీ వర్క్ టుడే? అంటే ఈరోజు ఏమైనా పని ఉందా? ఎలాగైనా అడగవచ్చండి, నో ప్రాబ్లం. ఇలాగే అడగాలనేది ఏం సూత్రం ఏం లేదు, మీ సొంతం. మీకు ఎలా వస్తే అలా చెప్పండి, తప్పేం లేదు. ఓకే శివ, ఈరోజు నీకేమైనా పని ఉందా? శివ, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ టుడే? ఈజ్ దేర్ ఎనీ వర్క్ టు యూ టుడే? ఈజ్ దేర్ ఎనీ వర్క్ టుడే? ఈ విధంగా మీ ఇష్టం వచ్చినట్టు చెప్పండి, తప్పేం లేదు. అయితే డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ టుడే అంటే కాస్త అఫీషియల్గా ఉంటుంది, బాగుంటుంది అంతే. ఓకే సరే. శివ, ఈరోజు నీకేమైనా పని ఉందా? శివ, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ టుడే? ఏ పని లేకపోతే నాతో వస్తావా? ఏ పని లేకపోతే నాతో వస్తావా? ఇఫ్ నాట్, ఇఫ్ నాట్ అంటే ఏ పని లేకపోతే. ఇక్కడ మాట్లాడుతుండేది పని గురించే కాబట్టి ఇఫ్ నాట్ సింపుల్గా ఇంగ్లీష్లో ఇఫ్ నాట్ అని ఉపయోగించాలి. శివ, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ టుడే? ఇఫ్ నాట్, కుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ? కుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ? ఏ పని లేకపోతే నాతో వస్తావా? ఇఫ్ నాట్, కుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ? మనం షాపింగ్కు వెళ్దాము. లెట్ అస్ గో ఫర్ షాపింగ్. లెట్ అస్ గో ఫర్ షాపింగ్. నాకు చాలా వస్తువులు కొనాల్సి ఉంది. ఐ హ్యావ్ టు బై మెనీ థింగ్స్. ఐ హ్యావ్ టు బై మెనీ ఐటమ్స్. ఐ హ్యావ్ టు బై మెనీ థింగ్స్ లేదా ఐటమ్స్, మీ ఇష్టం అండి, ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఐ హ్యావ్ టు బై మెనీ థింగ్స్. నాకు చాలా వస్తువులు కొనాల్సి ఉంది. ఐ హ్యావ్ టు బై అంటే కొనాల్సి ఉంది. నీకు కూడా ఒక కొత్త డ్రెస్ కొంటాను. నీకు కూడా ఒక కొత్త డ్రెస్ కొంటాను. ఐ విల్ బై ఎ న్యూ డ్రెస్ టు యూ టూ. టు యూ టూ నీకు కూడా. ఐ విల్ బై ఎ న్యూ డ్రెస్ టు యూ టూ, సరేనా? ఓకే సరేనా? ఓకే శివ, ఈరోజు నీకేమైనా పని ఉందా? శివ, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ టుడే? ఏ పని లేకపోతే నాతో వస్తావా? ఇఫ్ నాట్, కుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ? ఇక్కడ ఇఫ్ నాట్ అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ అని అర్థం అండి. సింపుల్గా ఇఫ్ నాట్ అనేస్తాం, ఎందుకంటే ఈ వాక్యానికి ఇవానికి లింక్ ఉంటుంది కదా, అందుకని. ఇఫ్ నాట్ అంటే ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ నో వర్క్ అని అర్థం అనమాట. శివ, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ టుడే? ఇఫ్ నాట్, కుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ? మనం షాపింగ్కు వెళ్దాము. లెట్ అస్ గో ఫర్ షాపింగ్. లేదా కలిపి మాట్లాడండి, లెట్స్ గో ఫర్ షాపింగ్. లెట్స్ గో ఫర్ షాపింగ్. నాకు చాలా వస్తువులు కొనాల్సి ఉంది. ఐ హ్యావ్ టు బై మెనీ థింగ్స్. ఐ హ్యావ్ టు బై మెనీ థింగ్స్. నాకు చాలా వస్తువులు కొనాల్సి ఉంది. ఐ హ్యావ్ టు బై మెనీ థింగ్స్. నీకు కూడా ఒక కొత్త డ్రెస్ కొంటాను, సరేనా? నీకు కూడా ఒక కొత్త డ్రెస్ కొంటాను.
I will buy a new dress to you too. To you too. To T double O. T double O. T double O. అంటే to కూడా నీకు కూడా. To you too. నీకు కూడా. I will buy a new dress to you too. సరేనా? ఓకే. సో ఈ విధంగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ చేయాలి. తెలుగు రాసుకోండి, నోట్బుక్ లో నీట్ గా రాసుకున్న తర్వాత ఇంగ్లీష్ లో సొంతంగా చెప్పడానికి ప్రయత్నించాలి. ఓకే. శివ, ఈరోజు నీకేమైనా పని ఉందా? ఏ పని లేకపోతే నాతో వస్తావా? మనం షాపింగ్ కు వెళ్దాము. నాకు చాలా వస్తువులు కొనాల్సి ఉంది. నీకు కూడా ఒక కొత్త డ్రెస్ కొంటాను, సరేనా? శివ, డు యూ హ్యావ్ ఎనీ వర్క్ టుడే? ఇఫ్ నాట్ కుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ? లెట్ ఇస్ గో ఫర్ షాపింగ్. లెట్స్ గో ఫర్ షాపింగ్ ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఐ హ్యావ్ టు బై మెనీ థింగ్స్. ఐ విల్ బై ఎ న్యూ డ్రెస్ టు యూ టూ. ఓకే. శివ, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ టుడే? ఇఫ్ నాట్ కుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ? లెట్స్ గో ఫర్ షాపింగ్. ఐ హ్యావ్ టు బై మెనీ థింగ్స్. ఐ విల్ బై ఎ న్యూ డ్రెస్ టు యూ టూ. ఓకే.